నమస్తే నేను మీ ఫజల్ బీజేపీ రాష్ట్ర పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి దేశంలో అధికారం చలాయిస్తున్న బీజేపీకి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందంటాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి బీజేపీలో ఉన్న తాను ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అలాంటి నన్ను బీఆర్ఎస్ తో కుమ్మక్కై తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆయన ఆరోపించారు లిక్కర్ స్కామ్ను బీజేపీ పెద్దలే బయటపెట్టి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని ఎన్ఎం నిలదీస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని తెలిపిన ఎన్ఎం అందుకే తనను బయటికి పంపించారని అంటున్నారు బీఆర్ఎస్తో తో రాజకీయంగా తేల్చుకునేందుకు బీజేపీలో చేరిన తనలాంటి నేతలు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని తమ గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ వేటు వేశారని మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పార్టీలో చేరవలసిందిగా కాంగ్రెస్ నేతలు తనను చర్చలు జరిపారని త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు అంతేకాదు బీజేపీ ముఖ్యనేత కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నా చివరి మూడు రోజుల్లో సీన్ మొత్తం మారిపోయిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా పరిధిలో ఉండే కేంద్ర బల్గాలు సైలెంట్ మూడ్లోకి వెళ్ళాయని అమిత్ షాపై అనుమానాలు కలిగించేలా కామెంట్లు చేశారు మునుగోడులో ఓటమి తర్వాత ఆరు నెలల వరకు రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఎన్ఎం నిలదీస్తున్నారు